నమస్తే అండి, నేను లక్ష్మీ తేజస్వి, న్యూట్రిషనిస్ట్. సో అరటిపండు అనేది యాక్చువల్లీ చాలా హెల్దీ ఫ్రూట్ అండ్ చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. అంటే కొంచెం లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే చాలా ఎకనామికల్ ఫ్రూట్ అది అండ్ చాలా అందరికీ ఈజీగా దొరికే ఫ్రూట్. ఎంత చిన్న ఊర్లో అయినా అరటిపండు అయితే డెఫినెట్గా దొరుకుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అరటిపండు కొంచెం పచ్చిది తీసుకుంటే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది, కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ చేస్తుంది. సో అది కాకుండా అండ్ ఈ ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ అనేది తగ్గుతూ అండ్ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫైబర్తో అండ్ దాంతో పాటు చాలా న్యూట్రియన్స్ అనేవి, విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈ ఎసిడిటీ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ ఫ్రూట్ ఎవ్రీడే మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్నా తీసుకోవచ్చు, స్నాక్ లాగా తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే లంచ్తో పాటు పెరుగన్నంతో తినడం అనేది అలవాటు ఉంటుంది, అది మాత్రం చేయొద్దు, స్నాక్ లాగానే తీసుకోండి. అండ్ దీంట్లో ఉండే మేజర్ మినరల్ అండ్ చాలా బెనిఫిషియల్ మినరల్ ఏంటంటే పొటాషియం. సో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా చాలా మంచిది మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి. సో ఎవరికన్నా లో బీపీ ఉంది లేకపోతే హై బీపీ ఉన్న వాళ్ళకి ఇద్దరూ తీసుకోవచ్చు. లో బీపీ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్, కానీ హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ పొటాషియం రిచ్ ఫుడ్ బనానా అరటిపండు తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది, ఎందుకంటే బీపీ అనేది బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మినరల్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఎవరైనా స్పోర్ట్స్ ఆడే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ కానీ లేకపోతే జిమ్కి వెళ్ళే ముందు ఈ బనానా అరటిపండు తినడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. సో వీళ్ళు ఈ ఒక పెద్ద బనానా తీసుకుంటే, పెద్ద అరటిపండు తీసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఎస్పెషలీ కిడ్స్, పిల్లలు, స్పోర్ట్స్ ఆడే పిల్లలు అయితే స్పోర్ట్స్ ఆడే ట్రైనింగ్ ముందు, ట్రైనింగ్ మధ్యలో కూడా తీసుకోవచ్చు, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళు బనానా అనేది ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఎవరు తినకూడదు బనానా అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, చాలా ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కొంచెం తక్కువగా తింటే లేకపోతే అవాయిడ్ చేస్తే మంచిది. సో ఎందుకంటే అరటిపండులో కార్బోహైడ్రేట్ అండ్ అంటే షుగర్ అనేది క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బరువు తగ్గడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది, కొంచెం కష్టం అవుతుంది. సో అందుకు ఈ ఫ్రూట్ అనేది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఇంకెవరు తీసుకోవద్దు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో ఈ కార్బోహైడ్రేట్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే మళ్ళీ బ్లడ్ షుగర్ ఎక్కువ అవ్వడం అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది పచ్చి అరటిపండు అయినా పండిందైనా డెఫినెట్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఆల్సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళకి సోడియం పొటాషియం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది బనానా అనేది. అది పచ్చి అరటిపండు అయినా లేకపోతే అరటికాయ అయినా, పండిన అరటిపండు అయినా కిడ్నీ పేషెంట్స్ డెఫినెట్గా ఈ మూడు అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఎవరు తీసుకోవచ్చు, బరువు పెరిగే వాళ్ళు అంటే వెయిట్ గెయిన్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్గా ఎవ్రీడే ఒక పెద్ద బనానా స్నాక్ లాగా తీసుకుంటే మంచిది. సో వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్, జిమ్ వెళ్ళే వాళ్ళు, ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు, లేకపోతే సైక్లింగ్ ఈవెంట్స్, లేకపోతే ఇప్పుడు ఈ మ్యారథాన్స్ అనేవి ఎక్కువగా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు రన్నింగ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ముందు తీసుకుంటే మంచిది. అండ్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, నార్మల్ పీపుల్ అయితే డెఫినెట్గా ఎవ్రీడే ఒక 1 బనానా లేకపోతే వారానికి ఒక 2 రోజులు బనానా తీసుకుంటే పర్వాలేదు. బరువు పెరుగుతున్నారు, బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ బనానా తీసుకుంటే ఆర్ ఎవ్రీడే 1 బనానా తీసుకున్నా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో డెఫినెట్గా మీకు ఎలాంటి ఉపయోగం ఉందో తెలుసుకొని దాన్ని బట్టే అరటిపండు తీసుకుంటే మంచిది.
సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అవాయిడ్ చేస్తూ, బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటే పర్వాలేదు. అండ్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి తీసుకోవచ్చా లేదా తెలుసుకొని మాత్రం తీసుకోండి.